బాహుబలి ఎందుకు చంపాడు? బాహుబలి అంతకు మించి బాహుబలి 2 ఉంటుందా? ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా బాహుబలి 2 1000 కోట్ల వసూలు చేసే స్టామినాను కలిగి ఉందా అనే సందేహాలకి సమాధానం కావాలి. అందుకోసం ఈ సినిమా రివ్యూలోకి వెళదాం రండి. బాహుబలి 2 కథలో బాహుబలి ఎందుకు చంపాడు అన్నది కథకు మెయిన్ పాయింట్. బాహుబలిగా ప్రభాస్, బల్లాలదేవ్గా రాణా పోటీపడి నటించారు. యుద్ధ సన్నివేశాల్లో రెండు పులులు తలపడినట్లు కనిపించింది. బాహుబలి రాజుగా, ప్రేమికుడిగా కట్టపతో చనిపోయే ముందు జరిగిన సన్నివేశాల్లో ప్రభాస్ నటన పీక్స్కు చేరింది. బాహుబలి చనిపోయే ముందు కూడా అమ్మను, మాహిష్మతి రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం ప్రేక్షకుల చేత కన్నీటిని పెట్టించింది. ప్రభాస్, రాణా తర్వాత అనుష్క నటన గురించి చెప్పుకోవాలి. కుంతల దేశ యువరాణి, దేవసేనగా అనుష్క అదిరిపోయింది. పార్ట్ 1లో సంఖ్యలకు మాత్రమే పరిమితమైన స్వీటీ పార్ట్ 2లో నట విశ్వరూపం చూపించింది. బాహుబలి దేవసేన ప్రేమ కథ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలిచింది. కట్టప్పగా నటించిన సత్యరాజ్ది బాహుబలి 2లో కీలక పాత్ర. బాహుబలిని చంపే సన్నివేశంలో ఆయన నటన అద్భుతంగా మిగిలింది. ఆ తర్వాత బాహుబలి గురించి అసలు నిజాలు శివగామి చెప్పేటప్పుడు కట్టప్ప కనబరిచిన ఎమోషన్స్ ని వర్ణించలేం. ప్రభాస్, రాణా, అనుష్క, సత్యరాజ్లు బాహుబలి 2 చిత్రానికి 4 స్తంభాలుగా నిలిచారు. దాదాపు 3 గంటల పాటు సినిమా ఎక్కడ బోర్ అనిపించలేదు. ప్రతి సన్నివేశం ఉత్కంఠంగా కొనసాగింది. రాజమౌళి సినిమాల్లోని అసలైన ఎమోషన్స్ ఇందులో రుచి చూపించాడు. పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం చేయడం ఖాయం. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో వంక పెట్టలేం. దేశం గర్వించదగ్గ సినిమాని అందించాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.